అన్నట్టు మీరు ఎన్నడన్నా ఎయిర్ షోలు చూసిరానుల్లా? అప్పుడప్పుడు మన హైదరాబాద్లో కూడా చేస్తుంటారు, బుయ్ బుయ్ అని పొగలు కక్కుకుంటా ఇట్లకెళ్ళి ఒకటి పోతే అట్లకెళ్ళి ఇంకోటి వస్తుంది, ఇంకో జాగలకెళ్ళి ఇంకో విమానం స్పీడ్గా దూసుకపోతుంది. నిజం చెప్తున్నా, అట్లా వాటిని చూస్తున్నంతసేపు నాకు పానం గజ్జు గజ్జు మంటదొల్లా. విమానాలు గుద్దుకుంటే ఎట్లబ్బా, టక్కరైతే పరిస్థితి ఏంది అని అనిపిస్తుంది. కానీ ఎన్నడట్లా కాలే, కానీ ఒక కాడ మాత్రమైంది చూడు రఘు. ఇక గిట్లనే ఉంటుంది ఎయిర్ షో అంటే, ఎట్లా పోతున్నాయి చూడు విమానాలు. నిజంగా వాటిని అట్లా నడిపేటోళ్ళ గుండె గట్టిది, వాళ్ళ ధైర్యాన్ని ఎంత తారీఫ్ చేసినా తక్కువనే కదా. అయితే గా పోర్చుగల్ గిట్లనే ఎయిర్ షో నడిచిందోళ్ళ, బుయ్య బుయ్య అనుకుంటా విమానాలు మొగులు మీద దంచకపోతూనే ఉన్నాయి. అందరు గుడ్లలో పెట్టి చప్పట్లు కొట్టుకుంటూ చూస్తూనే ఉన్నారు. 6 విమానాలు గిట్ల సర్కస్ ఫీట్లు చేసుకుంటా పోతున్నాయి కదా. అప్పుడే ఒక విమానం ఇంకో విమానాన్ని గుద్దుకుంటా మీదికి పోయింది. హాగ చూడురి స్లో మోషన్లా. ఇక ఇట్లా మొగల మీద టక్కర అవుడుతోనే ఈ 2 విమానాలు అటు అవతల పడి పేలిపోయినాయి. విమానం డ్రైవర్ల ప్రాణాలు కూడా పోయినాయట. పాపం, అసలు ఈ విమానమోడు కావాలనే గుద్దిండా లేకుంటే వేరే ఖయాల పడిపోయి ఒక కాటుకు వస్తామో ఇంకో కాటుకు వత్తిండా, ఇదే సమజైతే లేదట. కానీ సుశీరానుల్లా, మనం ఎయిర్ షోలు అనుకుంటే విన్యాసాలు చూస్తాం కదా, అట్లా విన్యాసాలు చేసేటోళ్ళు కొంచెం నజర్ తప్పేనా అంటే కథమే. నిజంగా ఇట్లా మొగల మీద ధైర్యంగా ఎయిర్ షో చేసేటోళ్ళు గ్రేట్ కదా.